అమ్మ పాఠాలకు స్వాగతం. ఈరోజు 9వ తరగతి ఉపవాచకంలోని 3వ పాఠ్యాంశం కాళోజీ గారి గురించి తెలుసుకుందాం. ఈయన ఎక్కడైనా సరే తేడాలు చూపించినట్టయితే, అంటే వివక్షతను చూపించినట్టయితే, ఎక్కువ తక్కువలను చూపించినట్టయితే ఆయన ఇష్టపడేవారు కాదు. అలాగే మంచి ఎక్కడున్నా కూడా వీళ్ళు వాళ్ళని తేడా లేదు, మంచి ఎక్కడున్నా కూడా మంచినైనా స్వీకరిస్తూ ఉండేవారు. అన్యాయం జరిగినా, ఎక్కడైనా అణచివేత గురి అయినా, అలాంటి చోట ఈయన తన తిరుగుబాటుని తెలియజేసేవారు. ఆయన తన మాటలతోటి వాదనలతోటి తెలంగాణ ప్రాంతం వాళ్ళనే కాకుండా ఇతర ప్రాంతాల వాళ్ళని కూడా వాళ్ళని ఆకట్టుకోగలిగారు. తెలంగాణని మేల్కొల్పినటువంటి వాడు, అంటే జాగృత పరిచినటువంటి వైతాళికుడు అని అనిపించుకున్నారు ఈ తెలంగాణ ప్రాంతం వాడే కాళోజీ కూడా. ఈయన ఎప్పుడు పుట్టారట? ఈయన మొట్టమొదటి ప్రపంచ యుద్ధం జరిగిన టైంలో, అంటే 1914 సెప్టెంబర్ 9వ తారీఖు నాడు ఆయన జన్మించినట్టుగా ఇది నా గొడవ అనే ఆయన ఆత్మకథలో మనకి తెలియజేశారు. తండ్రి పేరు కాళోజీ రంగారావు గారు, తల్లి పేరు రాంబాయి. వీళ్ళు ఈయన ఎక్కడ పుట్టారు? కర్ణాటక ప్రాంతంలోని బీజాపూర్ జిల్లాలో రట్టహళ్ళి అనే ఊళ్ళో పుట్టారు ఈయన. ఎక్కడ? కర్ణాటక ప్రాంతంలో బీజాపూర్ జిల్లాలో రట్టహళ్ళి అనే గ్రామంలో జన్మించారు కాళోజీ. వీరి కుటుంబం ఏమైపోయింది? చిన్నతనంలో కొన్నాళ్ళు మహారాష్ట్రలో సాయిరాం గ్రామంలో గడిపారు. మళ్ళా కొన్నాళ్ళు ఏమో తెలంగాణలో ఉన్నటువంటి ఇల్లందు తాలూకా కారేపల్లి అనే గ్రామంలోనూ, మళ్ళా కొన్నాళ్ళు హనుమకొండలో, తర్వాత మదికొండకు ఇలాగా మారుతూ వచ్చారన్నమాట. అన్న, ఈయన అన్నగారు రామేశ్వరరావు. ఈయన అన్న పేరు రామేశ్వరరావు. ఆయన ఎల్ఎల్బి చెయ్యాలి, అంటే లా చదవడం గురించి ఇంకా అక్కడెక్కడా లేక హైదరాబాద్కి రావాల్సి వచ్చింది వాళ్ళు. దాంతో కాళోజీ గారు చదువు ఎక్కడ మొదలైంది? మళ్ళా పాత బస్తీలో ఉన్నటువంటి చౌమహల్లా కన్గిబడిలో 2వ ఫారంలో ఆయన జాయిన్ అయ్యారు. తర్వాత మళ్ళీ ఏం చేశారు? సుల్తాన్ బజార్లో ఉన్న రెసిడెన్సీ మిడిల్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత మళ్ళా పై చదువుల గురించి 1934 సంవత్సరం ఏప్రిల్ నెలలో వరంగల్ జిల్లాలోని కలేజియేట్ హై స్కూల్లో ఇంటర్మీడియట్ చదివారు. 1939లో మళ్ళా లా కంప్లీట్ చేసుకున్నారు. 1940లో గవిచెర్ల గ్రామానికి చెందిన రుక్మిణి అనే ఆమెని వివాహం చేసుకున్నారు. అంటే ఈయన ఏం చేశారు? వీళ్ళ కుటుంబం అంతా కూడా 1917 వరకు కాళోజీ కుటుంబం ఎక్కడుంది? హనుమకొండలో ఉంది. తరువాత మదికొండకు మారారు. ఆ తరువాత కాళోజీ అన్న రామేశ్వరరావు గారు లా చదవడం గురించి హైదరాబాద్కి వచ్చారు. దాంతో కాళోజీ పాత బస్తీలో ఉన్నటువంటి చౌమహల్లా కన్గిబడిలో 2వ ఫాము, ఆ తర్వాత సుల్తాన్ బజార్లోని రెసిడెన్సీ మిడిల్ స్కూల్లో ఉన్నత మిడిల్ స్కూల్లో చేరడం, తర్వాత మళ్ళా పై చదువుల గురించి 1934 ఏప్రిల్ నెలలో వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కలేజియేట్ హై స్కూల్లో ఇంటర్మీడియట్ చదువుకున్నారు. 1939లో లా కంప్లీట్ చేసిన తర్వాత 1940లో గవిచెర్ల గ్రామానికి చెందినటువంటి రుక్మిణి అనే ఆమెని వివాహం చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఒక బీరువా ఉందిట. దాంట్లో ఒక అరలో ఈయన కాగితాలు, బట్టలు, వస్తువులు అనేవన్నీ, అంటే కాలేజీకి సంబంధించిన వస్తువులన్నీ వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక బీరువాలో ఒక ర్యాక్లో ఈయన పెట్టుకునేవారు. వాళ్ళ ఇంటికి ఈయన బట్టలు కానీ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే, వాళ్ళ ఇంటికి వచ్చే ప్రతి వాళ్ళకి కూడా ఈయన గురించి తెలుసు, ఈయన బట్టలు సామాగ్రి అవన్నీ ఎక్కడ పెట్టుకుంటారో కూడా తెలుసు. అందుకని ఎవరైనా కూడా ఏమనేవారు, ఎక్కడున్నా ఎవరినైనా సరే ఏదైనా కావాలంటే చాలు, వాళ్ళ బ్రదర్కి అడిగినా ఎవరిని అడిగినా వెతుకక్కర్ లేకుండా ఫలానా చోటు ఉంటాయనే ఉద్దేశంతో అక్కడి నుంచి ఏ వస్తువు కావాలన్నా తీసిచ్చేవారు. అంటే ఈ దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? తనకంటూ సపరేట్గా నాకు ఇలా కావాలి అలా కావాలి అని ఒక ఆస్తి కానీ అవన్నీ ఏమీ లేకుండా చాలా నిరాడంబరంగా ఆయన జీవించేవారు అనేది తెలుస్తుంది. ఆయనకి సొంత ఆస్తి రద్దు కావాలనే కమ్యూనిస్ట్ కాదు, కానీ
ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ వచ్చినా, ఎక్కడ తిరిగినా, ఆ ఏముంది ఈ పోటీ, ఇక్కడుంటే రాత్రి ఎక్కడుంటాము, ఆ రాత్రి ఎక్కడుంటే రేపు ఎక్కడుంటాము ఆయనకే తెలియదు గనక. ఆయన అంటే ఆయన ఈ ఉద్యమాల గురించి వాటి గురించి ఎటు పడితే అటు తిరుగుతుండేవారు గనక, ఇక్కడ నాది, ఈ ప్లేసు నాది అనేటటువంటి ఆస్తి కానీ ఒక ఇది కానీ తనకంటూ సపరేట్గా ఏది పెట్టుకునేవారు కాదు. అలాంటి నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపారు కాళోజీ. ఎప్పుడు చెప్పాను కదా, ఉద్యమాలలో ఎక్కువగా ఉండేవారు, ఉద్యమజీవి. అందుకనే ఆ కాలంలో జరిగే అనేక ఉద్యమాల్లో ఈయన పాల్గొన్నారు. ప్రతి విషయాన్ని కూడా క్వశ్చన్ వేసేవారన్నమాట. స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. ఇంకా ఆఖరికి రాజాకర్లు ఉన్నారు కదా నిజాం ప్రభుత్వంలో, వాళ్ళందరినీ ఎదిరించి ఈయన కూడా జైలు జీవితాన్ని గడిపారు. నిజాం రాజును ఎదిరించడం మూలంగా ఆఖరికి ప్రజలు జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం గురించి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గురించి కూడా పోరాటం చేశారు. అంటే తన కోసం కాకుండా ఇతరుల గురించి పోరాడే తత్వం ఈయనకి చాలా ఎక్కువగా ఉంది. ఇక తెలంగాణ పక్షాన నిలిచారు ఈయన. అందుకని ఈ తెలంగాణ పక్షం ఉండి ఎవరైతే బాధపడుతున్నారో, బాధలను అనుభవిస్తూ ఉన్నారో, అలాంటి వాళ్ళని గురించి ఈయన ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవారు. అందుకే ఈ బాధిత వర్గాల యొక్క గుండెల్లో ఈయన కవిగా కాళోజీ బాగా వాళ్ళకి గుర్తుండిపోయారు. కాళోజీ మాటల్లో కానీ, చేతల్లో కానీ, ఆలోచనలో కానీ, ఆవేదనలో కానీ, ఒకవేళ వేషభాషల్లో కానీ, ప్రవర్తనలో కానీ, ఎక్కడ చూసినా తెలంగాణ ఇలా ఉంటుంది అన్నట్టుగా ఈయన చూస్తే చాలు తెలిసిపోతూ ఉండేది. ఇంక దాసరథి అనేవారు అనమాట. ఏమన్నారు ఈయన గురించి దాసరథి ఒకసారి, తెలంగాణ ఆధునిక సాహిత్యం వాళ్ళ యొక్క ముఖద్వారం కాళోజీ అని చెప్పి ఈయన గురించి ఒక కామెంట్ ఇచ్చారు. ఏమని ఒక ప్రశంస ఏమని చేశారు, తెలంగాణ ఆధునిక సాహిత్యానికి ముఖద్వారం వంటి వారు కాళోజీ. తన కవిత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజాకవిగా పేరు పొందినవాడు కాళోజీ అని దాసరథి ఈయన గురించి ఒక కాంప్లిమెంట్ ఇచ్చారనమాట. సమాజంలో ఏదైనా గొడవ జరిగితే ఆ గొడవ నాకెందుకులే అన్నట్టు వదిలేసేవారు, అది వదిలేసేవారు కాదు, అయినా తన గొడవగానే తీసుకుని ఆ సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని ఈయన పట్టించుకుని వాటి గురించి పోరాటం చేస్తూ ఉండేవారు. అలాగే తన యొక్క రచనలు, కవితలు రాయడం, నాలాగా నా గొడవ అంటే ప్రపంచంలో సమాజంలో జరిగే గొడవల్ని కూడా తన గొడవగానే తీసుకునేవారు కనుక, వాటి గురించి కవిత్వాలు అవన్నీ రాసి తెలియజేస్తూ ఉండేవారు కనుక ఆయన ఏం చేశారు, నా గొడవ అనే పేరుతోటి కవితలని రచిస్తూ ఉండేవారు. ఇంకా ప్రాంతీయ దృక్పథం, దేశీయ దృక్పథం, అంతర్జాతీయ దృక్పథం కలిగిన కాళోజీని అంతర్జాతీయ కవి అంటారు. అంటే ఒక ప్రాంతం గురించే కాదు, దేశం గురించే కాదు, మొత్తం అంతర్జాతీయంగా ఈయన అన్ని విషయాల గురించి మాట్లాడేవారు, అన్ని విషయాల గురించి రాస్తూ ఉండేవారు గనక ఈయన్ని అంతర్జాతీయ కవి అని కూడా అన్నారు. ఇంకా నిరంకుశ రాజ్యాల మీద తన జీవితాన్ని, జీవితాంతం కూడా నిరంకుశత్వం మీద ఆయన తన జీవితాంతం కూడా కలంతో పోరాడారు. కత్తిగట్టి కాకుండా కలంతో పోరాడారు కాళోజీ. అందుకే రాజకీయాల్లో, ప్రజా ఉద్యమాల్లో ఈయన కూడా కలుసుకుపోయి తన కవిత్వంతో తెలుగునాట ప్రజలందరికీ కూడా ఆదర్శప్రాయులయ్యారు, ఆదరణ పొందారు ప్రజలందరిలోంచి. ఇంకా రజాకర్ల మీద కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని పరాకాష్ఠ చేర్చిన కవిత ఒకటి ఉంది. ఏమిటా కవిత, కాటేసి తీరాలి అనే పేరుతోటి రజాకర్ల కోపం మీద కోపంతో రాసిన కవిత అనమాట. ఏమని చెప్పి, మన పిల్లలను చంపి మనల్ని బంధించిన మానవాధములను, మండలాధీశులను మరిచిపోకుండా గుర్తుంచుకోవాలి, కసి ఆరిపోకుండా బుసుకొట్టుచుండాలి, కాలంబు రాగానే కాటేసి తీరాలి. అంటే ఏమిటి, మన పిల్లల్ని చంపుతున్నారు, మనల్ని బాధిస్తున్నారు, అధములుగా ప్రవర్తిస్తున్నారు ఈ రజాకర్లందరూ కూడా. ఇలాంటి వాళ్ళు చేసినటువంటి అన్యాయాన్ని అంతా కూడా మనం మర్చిపోకుండా గుర్తుంచుకుని, మనం అవకాశం గురించి, పాము ఎలా అయితే అవకాశం గురించి చూసి బుసకొట్టి చావతల వాళ్ళని కాటేస్తుందో, అలాగే మనం కూడా అవకాశం గురించి చూసి ఆ రజాకర్లని మనం కూడా కాటేయాలని చాలా కోపంతో, రజాకర్ల మీద కోపంతో ఆయన కవిత్వాన్ని రాసేవారు. ఇంకా సాహిత్యం మీద, ఆ సాహిత్యంలో ఉపయోగించే భాష మీద కూడా ఈయనకి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అంటే ఏమిటి, భాష అనేది రెండు రకాలుగా ఉంటుంది అనేది ఈయన ఉద్దేశం. ఏమిటది, ఒకటి బడి పలుకు భాష, రెండోది పలుకుబడుల భాష అంటారు.
బడి పలుకు భాష అంటే అది పుస్తకాల్లో ఉండే భాష. ఇంకా రెండోది ఏమని చెప్పారు, పలుకు బడుల భాష అన్నారు. అంటే రెగ్యులర్గా మనం మాట్లాడుకునే భాష. ఒకటి పుస్తక భాష, రెండోది మాట్లాడే వ్యవహారిక భాష అన్నమాట. అందుకని ఈయన దృష్టిలో భాషలు రెండు రకాలు, అంటే గ్రాంథిక భాష, వ్యవహారిక భాష అన్నట్టు. ఈ వ్యవహారిక భాష ద్వారా ఏదైనా కవిత్వం రాస్తే ప్రజలందరిలోకి కూడా అది, అందరూ మాట్లాడుకునే మాటలు కనుక అందరిలోకి వెడుతుంది. అందుకని ఎప్పుడు కూడా ఆయన ఈ యొక్క వ్యవహారిక భాష మీదే ఎక్కువగా ఇంట్రెస్ట్ని చూపించారు. తన కవిత్వం కూడా ఎక్కువగా వ్యవహారిక భాషలోనే రాశారు. ఏమంటారు, అందుకే ఈయన మన యొక్క భాషని, మన యొక్క భాషని ఎవరైనా కూడా అవమానించినట్టయితే మనం వాళ్ళకి దూరంగా పెట్టేయాలి వాళ్ళని. మన భాషని అవమానించిన వాళ్ళని, మనం తొక్కేయాలని చూసిన వాళ్ళని దూరంగా పెట్టేయాలి, వాళ్ళని మన దగ్గరికి చేరనివ్వకూడదు అంటూ ఉండేవారు. కాళోజీ ఈ ఆంధ్ర ప్రాంతపు భాషలని గురించి, అంటే ఈ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వాళ్ళ భాషే మంచిది అని మాట్లాడుతూ ఉంటారు కనుక అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈయన ఇలాంటి మాటలు మాట్లాడారు. ఏమిటి, ఈ తెలంగాణ భాషని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళని దూరంగా పెట్టేయాలి అని. ఇంక ఈయన ఏం చేశారంటే కాంగ్రెస్ పార్టీలో కూడా సభ్యుడిగా ఈయన పాల్గొన్నారు, ఎన్నికయ్యారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు, కానీ ఓడిపోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎలాంటిది అంటే ఏదో నియమ నిబంధనలు పాటిస్తుంది, కానీ అంటే పాతివ్రత్యం అనే మాటకి ఈయన ఏం చేశారు, వ్యంగ్యంగా ఎలా మాట్లాడారు, పార్టీ ప్రత్యం అన్నారు. పాతివ్రత్యాన్ని ఏమన్నారు, పార్టీవ్రత్యం అని చెప్పి ఎగతాళిగా ఈయన మాట్లాడడం జరిగింది. ఈ పార్టీవ్రత్యం అనే మాట ఈయన సొంతంగా వాడిన మాట అన్నమాట. ఇంకా పార్టీయే దేవుడు, పార్టీవ్రత్యం అంటే ఏమిటి, పార్టీయే దేవుడు, పార్టీయే సర్వస్వం, పార్టీ ఏ తప్పు చేసినా సమర్థించేయాలి, ఇలాంటివన్నీ. కానీ ఈయనకి అవన్నీ ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. అందుకని ఇలాంటి వాటికి నేను ఎప్పుడు కూడా ఒప్పుకోలేదు, మనిషికి వ్యక్తిత్వం ఉండాలి అంతే తప్ప ధనానికి పదవులకి అలాంటి వాటికి లొంగిపోకూడదు, నలుగురిలోనూ కూడా చెడ్డవాడని అనిపించుకోకూడదు అనేది ఈయన భావన అన్నమాట. ఎప్పుడు కూడా తలెత్తుకు తీరగలిగేటటువంటి ఆ గుణం మనకి, ధైర్యం ఆ గుణం ఉండాలి. అందుకే ప్రాంతేతరులు కనుక దోపిడీ చేసినట్టయితే ఏమన్నాడినా మన ప్రాంతం వాళ్ళు కాకుండా వేరే ప్రాంతం వాళ్ళు వచ్చి మన యొక్క ఆస్తిపాస్తుల్ని అన్నిటినీ దోచుకోవడానికి సిద్ధపడితే వాళ్ళని తన్నేసి తరిమేసేయండి, మన దగ్గర ఉండనీయకుండా వాళ్ళని తన్ని తరిమేయండి. అలా కాకుండా మన పార్టీలో వాళ్ళే, అంటే మన ప్రాంతం వాడి దోపిడీ చేస్తే ఏం చేసేయాలి, చంపి పాతరేసేయండి వాళ్ళని. మన ప్రాంతం వాళ్ళే అన్యాయం చేస్తే వాళ్ళని చంపి పాతరేసేయాలి. అలా కాకుండా వేరే ప్రాంతం వాళ్ళని మనని అన్యాయం చేసినా మన దోపిడీ చేసినా వాళ్ళని మన ప్రాంతంలో ఉండనీయకుండా వాళ్ళని తరిమేయాలి అని చెప్పిన తన యొక్క మనస్తత్వం, తెలంగాణ మనస్తత్వాన్ని తన యొక్క కవితల్లో చిత్రిస్తూ ఉండేవారు. ఇంకా వీర తెలంగాణ నాది, వేరు తెలంగాణ నాది అంటూ ఎప్పటికీ కూడా తెలంగాణ వీర తెలంగాణనే అంటూ ఆయన ఎక్కువగా ఆ మాటలు చాటుతూ ఉండేవారు. ఇంకా తెలంగాణ మాండలికాన్ని గనక ఆంధ్ర వాళ్ళు ఎవరైనా హేళన చేస్తే ఎన్మాత్రం సహించేది లేదు అని చెప్పి ఆ రోజుల్లోనే ఆయన గట్టిగా చెప్పడం జరిగింది. ఇంకా ఈ రాజకీయ యొక్క వివక్షతో పాటుగా భాషా వివక్షతను చూపించేటటువంటి ఆంధ్రులని ఈయన ప్రశ్నిస్తూ ఉండేవారు. ఏమని ప్రశ్నించేవారు, తెలంగాణ ప్రజలు మాట్లాడే మాటలు, వాళ్ళు మాటలు మాట్లాడితే, వాళ్ళు ఉద్యమాలు చేస్తే మీరేమని మాట్లాడుతున్నారు, అదంతా రౌడీలు, ఊరికే అల్లరి చేస్తున్నారు, అలర్జరి చేస్తున్నారని అంటూ ఉంటారు ఆంధ్ర వాళ్ళు. కానీ అది సభ్యతేనా, తెలంగాణని యాసను ఎప్పుడూ కూడా ఈసడించుకుంటూ ఉంటారు. మరి అది ఏమైనా సహృద్భావమా, కాదు కదా, ఆంధ్ర వాళ్ళు చేసేది ఏమైనా కరెక్టా అని చెప్పి ఈయన నిలదీసి మాట్లాడుతూ, నిలదీసి ప్రశ్నిస్తూ కవిత్వాలని రాస్తూ ఉండారు. ఈయన కవిగా, ఉద్యమకారుడిగా పేరు పొందినటువంటి కాళోజీ కథలు కూడా రాస్తూ ఉండేవారు, కథకునిగా కూడా పేరు సంపాదించుకున్నారు. ఇతని కథల్లో కూడా ఏముంటుంది, అప్పటి నిజాయితీ ఉంటుంది, మాటల్లో సూటితనం ఉంటుంది, నచ్చని విషయాలన్నింటినీ కూడా నిరసిస్తూ ఆ యొక్క కవిత్వాలు కానీ కథలు కానీ కనిపిస్తూ ఉంటాయి. ఆయన యొక్క కథలకి అప్పుడే కాదు, ఇప్పటికి కూడా ఆయన కథల్లో మనకి సత్యం అనేది కనిపిస్తూ ఉంటుంది.
మతం కానీ కులం కానీ ఈ వీటి పేర్లు చెప్పి మనుషుల్ని చాలా హీనంగా చూస్తారు. కొంతమంది అవమానిస్తూ ఉంటారు, ఇదంతా చాలా తప్పు దారుణం అని చెప్పేవారు. మనుషుల్లో ద్వంద్వ ప్రవృత్తి, అంటే మనిషి నుండి ఒక మాట మనిషి తర్వాత ఒక మాట మాట్లాడుతూ ఉంటారు, ఇవన్నీ కూడా చాలా తప్పు అని తెలియజేశారు. ఇంకా ఈ వ్యంగ్యంతో వీటన్నిటినీ కూడా వ్యంగ్యంగా హేళనగా తన కవిత్వంలో ఇలాంటివన్నీ కూడా రాస్తూ ఉండేవారు. దానికి ఏమని పేరు పెట్టారినా విభూతి అని పేరు పెట్టారు. లేదా ఫేస్ పౌడర్, అంటే మొహాన్ని ఫేస్కి కలర్ పూసేసుకోవడం, అది పోగానే ఇంకో రకంగా ఉండటం. అలాగే మనిషి ఎదురుండే మాట ఒకటి, మనిషి తర్వాత ఒక మాట, ఇలాంటివన్నీ కూడా చాలా తప్పు అని చెప్పినా తెలియజేసేవారు. నవ్వుతూ నవ్విస్తూనే చురకలు అంటిస్తూ ఉండేవారు అన్నమాట ఇలా చేసేవాళ్ళ మీద. ఇంకా రాజకీయాల్లో కానీ పరిపాలనలో కానీ ఏమైనా అవకతవకలున్నా అక్రమాలున్నా అప్పుడు ఉన్నా ఇప్పుడు ఉన్నా చూస్తూనే ఉన్నాం, కానీ వాటన్నింటినీ కూడా వ్యతిరేకిస్తూ ఉండేవారు. 1940 నాటికి తెలంగాణ రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది, ఇంకా శైశవ దశలో ఉంది, అంటే ఇంకా అప్పుడే పుట్టినట్టుగా ఉంది. ఇంకా ఒకరిని మించి ఒకళ్ళు అప్పుడే స్టార్టింగ్లోంచే కుట్రలు కుతంత్రాలు లౌక్యాలు చూపించడం రాజ్యపాలన చేయడం ఇవన్నీ చూస్తుంటే ఈయనకి నచ్చేది కాదు. అంటే ఏమిటి, రామాయణంలో సుగ్రీవుడు విభీషణుడు వాళ్ళని చూసుకుంటే మనకు ఎలా ఉంటాయి కథలు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎట్లా ఉంటుంది. అందుకని అవన్నీ కూడా ఈయనకి నచ్చగా దానికి ఏమని పేరు పెట్టారు, లంకాపురతరణ అని పేరు పెట్టి ఈయన మళ్ళా కవితల్ని కథల్ని రాశారు. అంటే రాజకీయ పరిణామాల గురించి ఆయన లంకా పునరుద్ధరణ అనే పేరుతోటి వ్యంగ్యంగా ఒక రచన చేశారన్నమాట. రాతి బొమ్మకి గుడి కట్టించే విషయంలో జనాలు ఏం చేస్తారు, గుళ్ళు కట్టాలంటే ముందరకు వచ్చేస్తున్నారు. కానీ పాపం అనాథ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద మాత్రం జాలి చూపించడానికి సిద్ధపడటం లేదు. అందుకే వాటి గురించి ఆ విషయాల మీదట భూతదయ అనే పేరుతోటి వ్యంగ్యంగా హేళన చేస్తూ మళ్ళా కథలు రాశారు. ఈ రకంగా ఆయన ఏం చేశారు, రాజకీయ కథలు సాహిత్య విలువల్ని కాపాడుతూ రాజకీయ విషయాల మీద కథలు కూడా రాస్తూ ఉండేవారు. అలా 8 శతాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో ముడిపడ్డ బతుకైంది. అంటే 8 దశాబ్దాలు అంటే 80 సంవత్సరాల పాటు ప్రజలతోటి ప్రజా జీవితంతో ఆయన ముడిపడి ఉంది ఆయన జీవితం అంతా కూడా. చెప్పాను కదా ఇంతకుముందరే, వివక్షత ఎక్కడున్నా కూడా ఆయన ఏం చేసేవారు, ఇష్టపడేవారు కాదు. హెచ్చు తగ్గులు ఎక్కడైనా చూపిస్తే తేడాలు చూపిస్తే ఇష్టపడేవారు కాదు. తర్వాత మంచి అనేది ఎక్కడున్నా కూడా అయినా ఎక్కడ మంచి ఉన్నా సరే మనది అవతల వాళ్ళది అని ఆలోచించకుండా మంచి అనేది కనిపిస్తే దాన్ని ఇష్టపడేవారు. ఇంకా అన్యాయం జరిగినా అణిచివేత జరిగినా వాటిని మీద తిరగబడుతుండేవారు. ఇంకా ఆలోచించగలవారు ఆయన వాదనలో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించి ఆయన ఎంత గొప్ప వ్యక్తో తెలుసుకున్నారు. ఆలోచించే శక్తి ఉన్న వాళ్ళందరికీ కూడా కాళోజీ ఎంత గొప్ప వ్యక్తో తెలిసింది. ఈ విధంగా అందరి మనసుల్ని, తెలంగాణ వాళ్ళని తెలంగాణ కాని వాళ్ళని అందరి మనసుల్ని కూడా ఈయన గెలుచుకోగలిగారనమాట. సరే, ఈయన ఈ తెలంగాణలోనే పుట్టి తెలంగాణలోనే పెరిగారు కనుక ఈ వారసత్వం ఆయనకి బాగా ఇదైంది. మనుషుల్ని ఆయన అర్థం చేసుకునే తీరు కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. ఆయన చాలాసార్లు ఏం చేశారు, ప్రహ్లాద చరిత్ర కథ చెప్తూ ఉండేవారు. ప్రహ్లాదుడి గురించి ఆయన చరిత్ర గురించి కథలు చెప్తూ ఉండేవారు. ఆయనకి చాలా బాగా నచ్చిన కథ అన్నమాట. ఏమిటి, తండ్రి ఏం చేస్తాడు, హిరణ్యకశిపుడిని ఏం చేస్తాడు ప్రహ్లాదుడు, ఆయన చిన్నప్పటి నుంచి ఆయన చేసే చెడ్డ పనులని వ్యతిరేకిస్తూ ఉండేవాడు ప్రహ్లాదుడు. ప్రాణాలని కూడా తెగించి ఆయన తండ్రికి ఎదురు నిలిచాడు. అందుకని ప్రహ్లాదుడి పాత్ర అంటే కాళోజీ గారికి చాలా ఇష్టం అన్నమాట. ప్రజాస్వామ్యంలో ఓటుకు కూడా చాలా విలువ ఉంటుంది అని భావించే వ్యక్తిన. ఓటు హక్కు మూలంగానే ప్రజాస్వామ్యం నిలబడుతుంది అని ఆ బోర్డుని ఒక మెళ్ళో వేసుకుని మరీ తిరుగుతూ ఉండేవారన్నమాట. ఆయన మాటల్లో కానీ నడతలో కానీ మనకి ఆయనలోకి స్వేచ్ఛ ప్రవృత్తి మనకు కనిపిస్తూ ఉంటుంది. వ్యక్తిత్వం స్వేచ్ఛ అనే రెండు విషయాలు మనిషి ఎప్పుడూ కూడా కోల్పోకూడదు. ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉండాలి, చక్కటి వ్యక్తిత్వం కూడా ఉండాలి, నిర్భయంగా మాట్లాడగలగాలి. అది ఆయన ఇష్టపడే స్వభావం అన్నమాట. ఒక దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే
1948 వరంగల్ సెంట్రల్ జైల్లో కాళోజీ గారు ఇంకా మరికొంతమంది ఉన్నారు. అప్పుడు ఆ బురుజు మీద అంటే అక్కడ ఉన్నటువంటి ఆ కిటికీల దగ్గర అక్కడ ఒక పోలీసు ఉన్నాడు. రాత్రి 8 గంటలైంది. ఆయన ఏం చేశాడు, ఆ పోలీసు అక్కడ నుంచి కాపలా కాస్తున్నాడు. లోపల ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి ఆ ఖైదీలందరినీ చూస్తూ కాపలా కాస్తున్నాడు అనమాట ఆ పోలీసు. ఆయనకు విసు ఆ పోలీసు ఏం చేశాడు, కోపంతో తుపాకీతో వీళ్ళందరినీ కాల్చి చంపినా పాపం లేదని అక్కసుగా కోపంగా మాట్లాడతాడు పోలీసు. ఆ మాట విన్నాడో లేదో కాళోజీ ఏం చేశాడు, గబగబా పోలీసు దగ్గరికి వెళ్ళిపోయి ధైర్యం ఉంటే కాల్చు అంటూ ఎదురు వెళ్ళాడు, సవాలు వేశాడు అనమాట. ఇంకా అప్పుడు భయపడిపోయారు మిగిలిన ఖైదీలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయపడ్డారు. ఎందుకు ఇంత ధైర్యంగా అలా వెళ్ళిపోతున్నాడు ఈయన అని చెప్పి అందరూ కూడా భయపడ్డారు. అలాంటి నిక్కచ్చ స్వభావం కాళోజీదనమాట. ప్రజాస్వామ్య హక్కుల గురించి తన ప్రాణాలు ఒడ్డైనా సరే పోరాడతాను అని చెప్పి కాళోజీ గారు ఎప్పుడూ అంటూ ఉండేవారు. అయితే 1953 మహబూబ్నగర్ జిల్లాలో అల్లంపురంలో నా గొడవ అనే పుస్తకావిష్కరణ జరిగింది. ఆ పుస్తకావిష్కరణ జరిగిన సభలో శ్రీశ్రీ గారు ఏమన్నారు కాళోజీ గారి గురించి, ఫ్రెంచ్ కవి లూయి ఆరాగాన్, ఈయన ఇద్దరు ఒకటే ఒకలాగే ఉంటారు అని చెప్పి ఫ్రెంచ్ కవి లూయి ఆరాగాన్ తోటి కాళోజీ గారిని పోలుస్తారనమాట. ఎందుకు అలా అన్నారు అంటే, ఫ్రాన్స్లో యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడున్న కవులందరూ పారిపోతే లూయి ఆరాగాన్ మాత్రం ఆయన ఉండిపోయి అక్కడే ఆ దేశంలో ఉండేటటువంటి ఆ యొక్క మంచి చెడ్డలన్నింటినీ కూడా ఆయన చక్కగా తన గీతాల్లో రాసేవారు. అలాగే కాళోజీ కూడా ఏం చేస్తున్నారు, ఈయన కూడా తెలంగాణలో ఎంత గొడవలు జరుగుతున్నా, ఒక యుద్ధభూమిలా తెలంగాణ ఉన్నా కూడా ధైర్యంగా నిలబడి ఈయన ప్రజల వైపు కవిత్వాన్ని రాస్తూ వచ్చారు. అందుకే శ్రీశ్రీనే ఈయన ఏం చేశారు, శ్రీశ్రీ కాళోజీ గారిని లూయి ఆరాగాన్ తోటి పోల్చడం జరిగిందనమాట. ఈయన ఏమంటారు, మా నాన్నది కూడా గాంధీ సత్వం అంటారు. మా నాన్న కూడా గాంధీ ఎలా ఉంటారు, ఈయన కూడా మా నాన్న కూడా అలాగే ఉంటారు. అంటే మత సామరస్యం కలిగి ఉంటారు, అన్ని మతాలు సమానమే అనే భావనతో ఉంటారు. సాధు సత్పురుషులందరూ అంటే హిందువులను పూజించే సాధువులు కానీ, ముస్లింస్ పూజించేటటువంటి ఆ సెయింట్స్ని గౌరవించే సెయింట్స్ని కానీ ఎవరినీ కూడా కలుస్తూ ఉండేవాడు మా నాయన. ఎవరికి కులాల పట్టింపు ఆయనకి లేదు, ఆయన అందరితోటి సమానంగానే ఉండేవారు. కులమతాలంటూ ఏమీ లేవని మా నాయన అంటూ ఉండేవారు. ఆయన పెంపకంలో పెరిగిన వాడిని, ఆ వాతావరణంలో పెరిగిన వాడిని కనుక నాకు కూడా అలాంటి భావాలే ఉన్నాయి అని కాళోజీ కూడా చెప్పుకుంటూ ఉండేవారు. అందుకే ఆయన ఎప్పుడు కూడా ఏ ఒక్క మతం పక్షాన కూడా ఆయన పోరాడలేదు. కాళోజీ ఎప్పుడు కూడా సర్వ మతాలని కూడా సమానంగా భావించాడు. తన భావాలన్నీ కూడా ఇతర భాషల్లో కూడా కనిపించాయనుకోండి, ఇతర భాషల్లో ఎవరైనా కవులు రాసిన తన భావాలకి తగ్గట్టుగా దగ్గరలో ఇతర భాష కవులు ఎవరైనా కనిపిస్తే వాళ్ళ మాటల్ని కూడా ఆయన తీసుకునేవారు. అంటే ఖలీల్ జీబ్రాస్ రాసినటువంటి ద ప్రాఫెట్ అనేటటువంటి ఆ కవితని జీవన గీత అనే పేరుతోటి ఈయన కూడా రచించారు. ఎందుకు, ఈయన భావాలు అవతల ఆ కవి భావాలు ఇద్దరి కూడా ఒకలాగే ఉన్నాయి. అందుకని ఆయన రాసినటువంటి ద ప్రాఫిట్ అనేటువంటి ఆ కవితని ఆ రచనని జీవన గీత అనే పేరుతోటి ఈయన మళ్ళా తిరిగి రచించడం జరిగింది. ఆయన చావు తర్వాత తన భౌతిక దేహాన్ని వైద్య విద్యార్థులకి వాళ్ళు పరిశోధన చేయడానికి ఉపయోగపడాలి అని అనుకున్నారు. అలాగే ఆయన కాళోజీ కూడా అలాగే ఇచ్చేశారు. ఆయన ఎప్పుడు చనిపోయారు, 2002 నవంబర్ 13వ తారీఖు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కోరుకున్నట్టుగానే ఆయన దేహాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి అందజేశారు. ఆ రకంగా బతుకంతా కూడా దేశం, ప్రజలు, ఉద్యమాలు అనుకుంటూ బతికినటువంటి ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు. తన సామాజిక జీవితం ద్వారా ఆయన ఇచ్చిన స్ఫూర్తి కానీ, ఆయన చెప్పినటువంటి ఆ విషయాలు కానీ ముందు తరాలకి శక్తినిస్తుంది అండల్లో ఏమాత్రం సందేహం లేదు. ఆయన జీవితం కానీ కవిత్వం కానీ భావితరాల వారికి ఆదర్శంగా నిలుస్తుంది. మీకు ఈ పాఠం కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ క్లిక్ చేయండి,
మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సెలవు.